శ్రావణ మాసం కావటంతో పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాంటి శుభకార్యాలకు మగువలు పుత్తడి కొనేందుకు అమిత ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం కొనే స్థితిలో లేవు. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న గోల్డ్ రేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో బంగారం తులం ధర బుధవారం 1000 పెరిగితే నిన్న గురువారం 500 పెరిగింది. ఇక ఈ రోజు విషయానికి వస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ నగరాల్లో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం 72,870గా ఉండగా శుక్రవారం 72,860గా ఉంది. విజయవాడలో నిన్న తులం 72,870గా ఉండగా ఈరోజు 72,860గా ఉంది. ఇతర నగరాల విషయానికి వస్తే ఈరోజు 24 క్యారెట్ల పసిడి ధర ఎలా ఉన్నాయంటే ఢిల్లీలో 73,360, ముంబైలో 72,860, కోల్కతాలో 72,860, బెంగళూరులో 72,860, కేరళలో 72,860, చెన్నైలో 72,860గా ఉన్నాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,790, విజయవాడలో 66,790గా ఉంది. ఇక ఢిల్లీలో 66,940గా ఉంది. ఇక ముంబైలో 66,790 వద్ద ఉంది. కోల్కతాలో 66,790, బెంగళూరులో 66,790, కేరళలో 66,790గా ఉంది. చెన్నైలో 66,790గా ధరలు ఉన్నాయి. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం శుక్రవారం ధరల్లో ఏమాత్రం తగ్గుదల లేదు. హైదరాబాద్లో కిలో వెండి 92,080గా ఉండగా విజయవాడలో 90,080గా ఉంది. ఇక ఢిల్లీలో 85,080, కోల్కతాలో 85,080, ముంబైలో 85,080గా ఉంది, బెంగళూరులో 83,930గా, కేరళలో 84,130, చెన్నైలో 84,120 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి.